నమస్కారం అండి. స్టార్ హాస్పిటల్ వైద్య బృందాన్ని అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. నేను బ్రతికినంతకాలం ఈ హాస్పిటల్ యాజమాన్యానికి రుణపడి ఉంటానని చెప్పి ఆశిస్తున్నానండి. నవంబర్ 3న డాడీకి హార్ట్ సర్జరీ జరిగింది. ఫస్ట్ వివర్ ఇన్ గుంటూరు, గుంటూరులో చూపించాము. బట్ 3 వాల్స్ ఫెయిల్ అయినాయి. ఫెయిల్ అయినాక వివర్ వెరీ టెన్స్డ్. ఎక్కడ చూపించాలి ఏంటి అన్నది వి డోంట్ హ్యావ్ ఎనీ క్లారిటీ. సో వి గాట్ సజెషన్స్. సో స్టార్ బాగుంది అని చాలామంది సజెస్ట్ చేశారు. సో మేము గూగుల్ చేసి మొత్తం ఎంక్వైరీ చేస్తే స్టార్ మంచిగా ఉంది అని చెప్పారు. సో అందుకని స్టార్ హాస్పిటల్కి వచ్చాము. వచ్చిన వెంటనే నవంబర్ 3న అడ్మిట్ అయ్యాము. నెక్స్ట్ డే సర్జరీ జరిగింది. గోపీచంద్ సార్ చేశారు సర్జరీ. అది చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఆల్మోస్ట్ 3 వాల్స్ బ్లాకేజ్ అయినాయి. 90% బ్లాకేజ్ అయింది. సో చాలా టెన్షన్లో ఉన్నప్పుడు కూడా బాగా ట్రీట్మెంట్ చేశారు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. లైక్ ఇక్కడ అందరూ, ఈవెన్ ఫ్రమ్ నర్స్ టు డాక్టర్, ఎవ్రీ వన్ చాలా టేక్ కేర్ చేస్తారు. ఎలాంటి భయము ఎలాంటిది ఉండని అవసరం లేదు. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చాలా రెస్పాన్సిబుల్గా ఉన్నారు. కమ్యూనికేషన్ అనేది వితిన్ సెకండ్స్ జరిగిపోతుంది ఇక్కడ. ఏం ఆలోచన లేకుండా స్టార్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్స్. పెట్ స్కాన్ ద్వారా వచ్చినప్పుడు రామకృష్ణ సార్ అండ్ భరత్ సార్ సజెస్ట్ చేశారు. సో ఇది తీసేస్తే స్టోన్ సంథింగ్ ఉంది అన్నారు. సో అది తీసేస్తే ఎటువంటిది ప్రాబ్లం ఉండదు అని చెప్పారు. లైక్ వీ వర్ వెరీ టెన్స్డ్ ఎలా ఉంటుంది ఏంటి అని. బట్ బోత్ ఆఫ్ దెమ్ రియల్లీ వర్క్డ్ హార్డ్. ఈవెన్ మేము వెయిట్ చేసిన ప్రతి 2 అవర్స్కి దే కాల్ మీ అండ్ చెప్పారు ఇట్లా ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్ అని. చాలా బాగా టేక్ కేర్ చేశారు. I am Dr. Ramakrishna Prasad. I am Dr. Bharat Kumar Palle. We both are consultant surgical oncologists at Star Hospitals. ఈ రోజు సుబ్బారావు అనే పేషెంట్ స్టార్ హాస్పిటల్స్ నుంచి సక్సెస్ఫుల్ సర్జరీతో రికవర్ అయ్యారు. సుబ్బారావు గారు మా దగ్గరికి వచ్చినప్పుడు పచ్చకామలతోటి నెల రోజుల నుంచి బాధపడుతూ ఉన్నారు. తర్వాత పరీక్షలు చేశాక MRI స్కాన్, పెట్ స్కాన్ చేశాక ప్యాంక్రియాటిక్ క్యాన్సర్తో బాధపడుతున్నారని తెలిసింది. మేము వాళ్ళకి సర్జరీ అవసరమని చెప్పాం. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనేది ఒక అగ్రెసివ్ క్యాన్సర్, ఒక మేజర్ సర్జరీ చేయాల్సి ఉంటుందండి అని చెప్పాం. కానీ నవంబర్ 2022లో బైపాస్ సర్జరీ అవడం వల్ల పేషెంట్ వాళ్ళ అటెండెంట్ చాలా భయపడి ఉన్నారు. ఇనిషియల్గా అనస్థీషియా డాక్టరు, క్రిటికల్ కేర్ డాక్టరు, కార్డియాలజీ డాక్టర్తో కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత మేము పేషెంట్ తోటి క్యాన్సర్ సర్జరీ ఎట్లా ఉంటుంది, దాని రికవరీ ఎట్లా ఉంటుంది ఇవన్నీ చెప్పాం. వాళ్ళు ఒప్పుకున్న తర్వాత మేము ఒక 8 గంటలు సర్జరీ చేశాం. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ సర్జరీ చేశాం. విపుల్స్ సర్జరీ అంటారు దీన్ని. దీంట్లో ఒక 8 గంటల ఆపరేషన్ చేసి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ని తొలగించబడుతుంది. తొలగించబడిన తర్వాత ఒక 2-3 రోజులు ఐసీయూలో పెట్టి 4 రోజులు వార్డులో పెట్టాక సక్సెస్ఫుల్గా 7వ రోజు పేషెంట్ని ఇంటికి పంపించగలిగాము. పేషెంట్ రికవరీ ఏమాత్రము కూడా ప్రాబ్లమ్స్ అనేది ఎక్స్పెక్ట్ చేసినట్లుగా ఏమాత్రం కూడా రాలేదు. ఆఫ్టర్ సర్జరీ పేషెంట్ నవ్వుతూ ఇంటికెళ్లారు. జాండీస్ అనేది క్రమేపీ మెల్లగా తగ్గుముఖం పట్టింది. అండ్ పేషెంట్కి కూడా ఎటువంటి ఇబ్బంది కూడా జరగలేదు. ఎనీ కైండ్ ఆఫ్ క్యాన్సర్ రిలేటెడ్ ఇష్యూస్ ఇన్ యువర్ ఫ్యామిలీ ఆర్ యువర్ ఫ్రెండ్స్, ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు అప్రోచ్ స్టార్ హాస్పిటల్స్, బంజారా హిల్స్ అండ్ నానకనగూడ బ్రాంచ్. ఇక్కడ పెట్ స్కాన్, రేడియేషన్ డిపార్ట్మెంట్స్, న్యూక్లియర్ మెడిసిన్ డిపార్ట్మెంట్స్తో పాటు సర్జికల్, మెడికల్ అండ్ ఆల్ క్యాన్సర్ రిలేటెడ్ హెమటాలజీ డిజార్డర్స్, అన్ని డిసీజెస్కి సంబంధించిన ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది. థ్యాంక్ యూ.